రామ్ చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇటీవల హైదరాబాద్ లో చిత్రీకరణ ప్రారంభమైంది. కాగా ఇందులో చరణ్ కు నలుగురు వదిలి ఉన్నారట, నటి స్నేహ, అనన్య, జర్నీఫే. ఇద్దరైతే మిగిలిన ఇద్దరు కొత్త నటీమణులు హిమజ, ప్రవీణ అని సమాచారం. ఇరంత చెర్రీకి వదులుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. వీరిలో స్నేహ పాత్రకు అధిక ప్రాముఖ్యం ఉన్నట్లు చెబుతున్నారు. మాస్ ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని బోయపాటి చిత్రాన్ని తీస్తున్నారట. కైరా అద్వానీ ఈ చిత్రంలో కథానాయిగా పాత్ర పోషిస్తున్నారు. తమిళ నటుడు ప్రశాంత్, హిందీ నటుడు వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జేవి దానయ్య నిర్మాత, దేవిశ్రీ ప్రసాద్ వాణిలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది దసరాకు ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో చరణ్ కొత్త తరహాలో కనిపించనున్నారట. మహేష్ బాబు భరత్ అను నేను తర్వాత కైరా నటిస్తున్న రెండో తెలుగు సినిమా ఇది. ఈసారి మాత్రం పెట్టిన స్లిప్ పెట్టినట్టు అన్ని ఎగ్జామ్లు వస్తాయిరా? అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నా? లాస్ట్ టైం వెస్ట్లో కూర్చొని రాశాను, వెస్ట్ మనకి పడదు, గురువుగారు చెప్పారు అక్కడికి, కానీ మర్చిపోయా. ఇప్పుడు ఈస్ట్లో కూర్చొని రాస్తున్నాను కాబట్టి పని అయిపోద్ది. మీరు వెస్ట్ గోదావరి కదా అన్న, ఈస్ట్ గోదావరి షిఫ్ట్ అయిపో. మనకు కూడా వెస్ట్ పడదని చెప్పారు కదా, ఎలా మర్చిపోయామంటే? అర్జెంటుగా ప్లేస్ మారాలి. గాలేయట్లేదు ఇక్కడ, అక్కడ కూర్చోలేదు. ఏంటా లుక్, నిజంగానే గాలేయట్లేదు ఇక్కడ.